హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు టాయిలెట్స్. ఈ రోజు అయితే మన క్లాసులు నడుస్తున్నాయి కదా, ఈ రోజు వచ్చేసి 26 క్లాస్ అండి. ఈ క్లాస్ లో మనం ఎన్ని రోజులు ఏమేమి నేర్చుకున్నాం, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాం కదా, స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలనే దాని గురించి. అయితే ఈ రోజు పూర్తిగా ఒక బ్లౌజ్ మొత్తం మనం ఎలా కట్ చేసుకోవాలనేది చాలా సింపుల్ గా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా మేమైతే ఫస్ట్ నుంచి అయితే క్లాసులలో అయితే ఎలా ఎట్లా చెప్పామో అట్లనే అదే విధంగా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఈ క్లాస్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇందులో ఓన్లీ బ్లౌజ్ కటింగ్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్ రేపు ఎమ్మటే ఇదే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ రెండు క్లాసులు మాత్రం ఇంపార్టెంట్, మిస్ కావద్దండి. ఈ క్లాస్ మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్న షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వచ్చేసి మనం కటింగ్ నేర్చుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మనం 26 క్లాసులోకి వచ్చాం కాబట్టి ఈ 26 క్లాసులో మనం జాకెట్ మొత్తం కటింగ్ చూపిస్తాను, రేపు వచ్చేసి మొత్తం కుట్టుడు ఒకసారి చూపిస్తాను. ఇక ఈ అయిపోయిన తర్వాత మనం కొత్త రకం క్లాసులు పెట్టుకుందాం, బోట్ నెక్ క్లాసులు, మనకి ఇంకా ప్రిన్సెస్ కటింగ్, కాలర్ జాకెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ లైన్గా నేర్చుకుంటూ పోదాం. ఓకేనా, ఈరోజు మనం ఏంటంటే ఇక మనం ఇన్ని రోజులు చేసుకున్న దాంతో స్టడీ చేసుకుంటూ అన్ని కరెక్ట్గా వచ్చేటట్టుగా నేను ఒక కటింగ్ మీకు చెప్తాను, ఆ కటింగ్ ప్రకారం మీరు చేసేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నదాన్ని మనం ఇక ఇలా మడత వేసుకున్నాం కదా, ఈ మడత వేసుకునేటప్పుడు ఒక ఇప్పుడు ఇగో ఇలా ఈ అంచులు అనేవి ఇటువైపు వేసుకోవాలి, ఇలా జాయింట్ పాయింట్ వచ్చింది అటువైపు వేసుకోవాలి, మనం కటింగ్ చేసుకునేది అటువైపు కాబట్టి అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం చూడండి కింద మనం ఇగో చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా మనం గీసుకోవాలి, ఎందుకంటే ఒక మన హెచ్చు తగ్గింపులు ఏమైనా ఉన్నా తీసేసుకొని మిగతాది ఖర్చు కోసం అని మనం ఉంచేసుకోవాలన్నమాట. ఇగో ఇలా ఈ దారపోగులు ఒక క్లాత్ ఎక్కువ ఒక క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం దీన్ని సమానంగా ఇలా కట్ చేసేసుకొని ఈ పీస్ని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే మనం కట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇలా చూసుకోవాలి చూడండి. ఇంకో ఈ రెండు నడువులు ఇలా పట్టుకోవాలి చూడండి, లోన ఖర్చు ఉంటుంది చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు, ఈ రెండు ఖర్చులు కలిపి మనం ఇలా ఇలా పట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, చూస్తున్నారా మీకు కనబడుతుందా చూడండి, ఇగో ఇలా ఇలా నేను డ్రాయింగ్ వేస్తున్నాను చూడండి. ఇగో ఇలా ఉంచుకొని మనం ఏం చేయాలంటే ఇగో దీన్ని ఇక్కడ నుంచి మనం ఇలా కొలుచుకోవాలి, ఖర్చులు వదిలేయండి, ఖర్చులు వదిలేసి మన ప్రకారం మనం పెట్టుకోవాలి, ఈ ఆది జాకెట్ ప్రకారం కాకుండా మన ప్రకారం ఖర్చులు కాకుండా అని మనం నిజ ఇక్కర్చుగా ఎంత లూజ్ ఉందో అంత లూజ్కి మనం ఇది గీద్దాం. గీసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, డాట్ కోసం అని ఒక ఇంచు వదులుకోవాలి, ఖర్చు కోసం ఒక 2-2.5 ఇంచులు వదిలేసుకోవాలి. వదిలేసుకొని స్ట్రైట్గా ఇలా గీసేద్దాం. ఇలా గీసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూడాలి, పొడవు చూడాలన్నమాట. ఇగో ఈ పొడవు చూడండి, ఇగో ఇలా ఇలా మనం ఈ పొడవు చూసుకోవాలి. మీకు బాగా అర్థం కనబడుతుందా మీకు, ఇంకో ఇప్పుడు కిందికి జరుపుతాను చూడండి. ఇగో ఇలా ఇలా మనం ఈ పొడవు చూసుకోవాలి. ఈ పొడవు చూసుకుంటే మనకి ఈ పొడవు వచ్చేసి చూడండి, ఇక్కడ దాకా ఉంది, ఖర్చుతో కలిపేసాను నేను ఆల్రెడీ, ఖర్చు అది రెండు కలిపి వచ్చేసింది కాబట్టి మనకి దాంతో కలిపేస్తే మనకి ఇక్కడ దాకా వచ్చినట్టు లెక్క అనమాట. ఇప్పుడు ఇలా పెట్టేసి మనం ఏం చేయాలంటే ఈ స్ట్రైట్ గీతను గీసుకోవాలి, ప్లస్ ఇటువైపు దీన్ని కూడా మనం ఇలా గీసేసుకోవాలి, స్ట్రైట్గా ఇలా గీసేసుకుందాం. ఇప్పుడు మనకు ఒక డబ్బా ఆకారం వచ్చేసింది మనకి చూడండి, ఒక డబ్బా ఆకారం వచ్చినాక ఈ డబ్బా ఆకారంలో మనం ఏం చేయాలంటే నెక్కు చూసుకోవాలి, ప్లస్ చంక భాగాన్ని ఇవన్నీ కూడా మనం చూసేసుకోవాలి. ఇప్పుడు నెక్కు ఎలా అని అంటే ఇప్పుడు చూడండి, ఇగో ఈ రెండిట్లో సెంటర్ ఇగో ఇలా పెట్టేసుకోవాలి. ఇగో ఇలా పట్టేసి ఈ ఖర్చుల కాడ నుంచి ఇగో ఇలా కిందికి ఇది పెట్టేసి ఇలా మనం స్ట్రైట్గా ఈ రెండు నెక్కులు సమానంగా ఇలా చూసేసుకొని ఇగో ఇలా ఇలా మధ్యలోకి ఇది పట్టేసి దీన్ని కూడా ఖర్చు వదులుకోవాలి, వెనక భాగానికి మళ్ళీ కింద ఖర్చు పైన ఖర్చు మనం వదిలేసుకోవాలి. ఇలా వదిలేసుకొని ఇగో ఇలా గీయాలి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్కు వేడెలు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇక్కడే ఉందండి అసలుది, ఎందుకంటే చాలా మందికి తెలియక నెక్కు ఎంత పడితే అంత పెట్టేస్తూ ఉంటారు. ఆ నెక్ అనేది నేను ఇప్పుడు ఎంత పెడతాను, ఎవరికి ఎంత పెట్టాలో చెప్పుకుంటూ కూడా పెడతాను చూడండి. ఇప్పుడు చూడండి ఇగో ఇలా మినిమం వచ్చేసి మనం 2 పెడదాం, అంటే కుట్టుకునేసరికి 2.5 అవుతుందండి వెడల్పు, 2 పెడదాం. ఇక్కడ 2.5 పెడదాం, 2.5 పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలి, ఇలా కొద్దిగా క్రాస్గా ఇది వచ్చేసింది కాబట్టి అలాగే మనం ఇది గీసేద్దాం. గీసేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వెడల్పు చూద్దాం. షోల్డర్ వెడల్పు ఎంత ఉంది, మనకి ఇటు ఖర్చు వదలాలండి, ఖచ్చితంగా ఇటు ఖర్చు వదిలేసుకుంటే మనకి ఇలా వచ్చేసింది. ఇక షోల్డర్ వెడల్పు అయిపోయిన తర్వాత నడుము కింద భాగం పట్టేసుకోవాలి. నడుము అంటే ఇక చూడండి ఇక ఇలా
నడుము అంటే సైడ్, ఇక చంక కింద భాగం నుంచి మనం నడుము వస్తుంది అనమాట లెక్క. ఇగో ఇలా ఈ చంక కుట్టుకాడికి ఇలా పట్టేసుకోవాలి, ఇటు నడుము దగ్గరికి ఇలా పట్టేసి దీన్ని ఇలా కొలవాలి చూడండి. ఇటు ఖర్చు వదిలేసి ఇటు కూడా మనం పైన ఖర్చుతో కలిపేసి దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ స్ట్రైట్ దాన్ని మనం ఇలా గీసేసుకోవాలి. ఇలా ఇలా మీకు కరెక్ట్గా రావాలంటే ఇక్కడ ఎంత ఉందో టేప్తో కొలుసుకొని మళ్ళీ ఇక్కడ కూడా పెట్టేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. నేనంటే అందాజు ప్రకారం గీస్తూ ఉంటాను, మీకు అలా క్రాస్ క్రాస్కి వస్తే మళ్ళీ కటింగ్ అనేది తేడా వస్తూ ఉంటుంది, అదొకటి మీరు చూసేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక మనం 1 inch ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి మనం 2 inches, ఇక్కడ నుంచి 2 inches వదిలేసుకొని దీంట్లో సర్కిల్ ఇలా వేసుకోవాలి. ఇలా ఈ సర్కిల్ వేసేసుకొని ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, రౌండ్ కావాలంటే 1 inch ఇక్కడ వదిలేసి ఇక్కడ 2 inches మందం మనం దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇక ఇలా ఇలా కలిపేసుకుంటే మనకి రౌండ్ అనేది వస్తుంది. ఇక ఇలా చూడండి, ఇక ఇలా వచ్చి ఇలా రావాలి రౌండ్ అనేది. ఇలా ఓకేనా, ఇలా గీసేసుకుంటే మనకి రౌండ్ పర్ఫెక్ట్గా మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది పలక అనుకోండి, ఇక ఇలాగే కట్ చేయండి. దీనికి ఆది జాకెట్ పలకే ఉంది కాబట్టి నేను పలక కట్ చేస్తున్నాను. ఇక దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు, ఇదొకటి మనం చూసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా పలక మేడం మనం కట్ చేద్దాం. కట్ చేసేటప్పుడు కూడా మనకి ఇలా మనం కరెక్ట్గా డ్రాయింగ్ ఎక్కడైతే గీసుకున్నామో అక్కడ మనం కట్ చేసేసుకోవాలి. ఇలా జాకెట్ ముక్క ఉతకాలండి, అలాగే మనం కుట్టకూడదు. ఉతికి హైరన్ చేసిన తర్వాత మనం కటింగ్ చేసుకుంటే ఇక తర్వాత షింక్ అయినా ముడతలు రాకుండా ఉంటుంది బ్లౌజ్. ఓకేనా, ఈ సైడ్ కూడా మనం ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఖర్చులు పెట్టేసుకున్నాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక మనం కొంచెం ఈ హెచ్చు తగ్గింపులు ఉన్నాయి చూడండి, ఈ హెచ్చు తగ్గింపులను కూడా సరి చేసేసుకుందాం. ఇలా కరెక్ట్గా మనకి ఎందుకంటే కుట్టుకునేటప్పుడు మళ్ళీ ఈ హెచ్చు తగ్గింపుల వల్ల నెక్కులు వంకర టింకర వస్తూ ఉంటాయి, అందువల్ల ఈ దార పోగు మందం ఉన్నా కూడా ఇది తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీద్దాం చూడండి. ఇగో ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ యొక్క 2 అంచు పార్ట్లు మనకి వెళ్ళి వేసేసుకొని ఇగో ఇలా ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇక యథావిధిగా మనం దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని ఇలా తీసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ని తీసుకొని దీన్ని మనం ఏం చేయాలి, ఇలా మనం కొలుచుకోవాలి చూడండి. దీన్ని రివర్స్లో ఇలా కొలుచేసుకొని పైన మళ్ళీ ఖర్చు ఉండాలి మనకి. ఇగో ఇలా చూడండి పైన ఖర్చు, ఇగో ఇక్కడ ఖర్చుకి మనం ఇలా వదిలేసుకొని కొంచెం ఖర్చు కుదలాలి కదండి, మీకు కనబడట్లేదు అనుకుంటా. ఇగో ఇలా చూడండి, ఇగో ఇక్కడ ఖర్చు దాకా ఇది పట్టేసుకోవాలి, ప్లస్ మళ్ళీ కిందకు కూడా మనం ఇలా ఇలా మనం చూసేసుకోవాలి చూడండి. ఇగో ఇలా ఇలా చూసేసి ఒక గుర్తు అనేది మనం పెట్టుకోవాలి ఇక్కడికి. ఇలా ఒక గుర్తు పెట్టేసుకుంటే ఖర్చుతో కలిపి గుర్తు పెట్టేసుకోండి. ఇలా గుర్తు పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఇగో ఇలా మలిచేసుకోవాలి కరెక్ట్గా షేప్ అనమాట. ఇది ముందు షేప్ రావడానికి మనకి నీట్గా ఉండడానికి ఇది ఇలా మలిచేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇక క్రాస్గా మనకి ఎంత క్రాస్గా కావాలంటే అంత క్రాస్గా. క్లాత్ ఉందనుకోండి, క్లాత్ ఉంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎంత క్రాస్ కావాలంటే అంత క్రాస్ మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా తిప్పితే ఇంకా క్రాస్ అవుతుంది. మినిమం మనకు వచ్చేసరికి ఇక్కడ సమోసా టైప్లో మనకి ఈ కుర్తా అనేది ఇక్కడ రావాలన్నమాట. ఇక్కడ సమోసా టైప్లో వస్తేనే మనకి ఈ క్రాస్ అనేది వస్తుంది. ఇక ఇలా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇక ఈ యొక్క దీస్ ముక్క తీసుకుని దీని మీద ఇలా వేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఉంచి బ్యాక్ పార్ట్ లాగానే మనం యాజ్ ఈజ్గా ఇది కూడా కట్ చేసేసుకుందాం. ముందు నెక్కు ఒకటే కొలుచుకునేది ఉంటుందండి, ఇక్కడ ఇంకా ఏమి ఉండదు. ముందు నెక్కు కూడా అందాజ కట్ చేసుకొని ఆది బ్లౌజ్తో తర్వాత కట్ చేసేసుకొని మనం నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఈ పీస్ని విడిగా వేరు చేసేద్దాం, ఎందుకంటే ఇలా వేరు చేసేసిన తర్వాతనే మనకి ఇది మంచిగా ఇలా కట్ చేసుకోవడం వస్తుంది. ఒక పక్క బరువు ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా, దీన్ని రౌండ్గా ఇలా చేసేద్దాం అందాజ ప్రకారం. పైకి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కూడా నేను ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కూడా మనం తీసేద్దాం. ఈ గుర్తులు పెట్టేసి ఇలా గుర్తు పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్నాక మనం ఏం చేయాలి, ఇప్పుడు చూడండి ఇగో ఈ ఆది జాకెట్ ఉంది కదా, ఈ ఆది జాకెట్ని మనం ఇగో ఇలా పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోవాలి. చాలా తక్కువ ఉంది అనమాట మనకి, చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఇలా కొలిచేసుకొని పైన ఖర్చు వదలాలి. మళ్ళీ దీనికి ఖర్చు అనేది ఉండాలి. ఇలా ఖర్చు వదులుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇది వచ్చేటట్టుగా మనం చేసేసుకోవాలి. ఇగో ఇక్కడ దాకా గుర్తు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన మనం ఏం చేయాలి, ఇక్కడ ఖర్చు వదులుకున్నాం కదా, మళ్ళీ ఈ మధ్యలో డాట్ ఉంటుంది చూడండి, ఈ డాట్కి కూడా మనం వదులుకోవాలి. మళ్ళీ ఇక్కడ షేపులు పట్టి కూడా వదులుకోవాలి, అంటే ఇంత వదిలేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం వదిలేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని మనం ఇలా
రౌండ్ లో మనం చేసుకోవాలి. ఇక ఇలా రౌండ్ గా మనం చేసేసుకోవాలి. ఈ రౌండ్ చేసుకునేటప్పుడు ఇటు సైడ్ కొంచెం లైట్ గా ఇలా పైకి కట్ చేయండి. ఇలా చేస్తే మనకి ఇక్కడ మా బొంగ అనేది కరెక్ట్ గా వస్తుంది, నీట్ గా ఉంటుంది. అయితే ఈ కాటు మనం కింది భాగంలో మూడో భాగం కింద మనం నిర్ణయించుకొని ఇది కట్ చేసుకోవాలి. లేదంటే రెండు కూడా ఇలా ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి. షోల్డర్ ఆఫ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఈ డాట్ వస్తుంది. మనం ఇది నీట్ గా ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మూడు భాగాలు చేసి దీనికి గుర్తు పెట్టాలి. ఇప్పుడు పైన ఎక్కువ మనం టిక్కు పెట్టుకున్నాం కదా, ఈ టిక్కు ప్రకారం మనం ఇది కట్ చేసుకుందాం. ఇక వెడల్పులు ఇవన్నీ అంటారా, ముందు ముందు మీకు నేర్పుతానండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు ఇదేమీ అర్థం కాదు నేను చెప్పినా, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా మనం బ్యాక్ ఫ్రంట్ కొంచెం లైట్గా ఇలా తీసేసుకుందాం. ఇలా ఇలా బ్యాక్ ఫ్రంట్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఆ సగానికి మనం ఇది పెట్టేద్దాం గుర్తు. ఈ డాట్ అంటే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది తర్వాతకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కూడా మనం ఎలా వేయాలంటే దీన్ని మళ్ళీ మనం ఇలా మడత పెట్టేసుకొని ఇలా మనం గుర్తు ఇలా కరెక్ట్గా చేసేసుకొని ఈ ముందున్న హెచ్చు తగ్గింపులన్నీ కరెక్ట్గా మనం ఇలా తీసేసుకొని ఇక ఆది క్లోత్ ప్రకారం మనం ఇది కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇలా చూడండి, మీకు మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్ అయితే ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఆది జాకెట్ ప్రకారం కుట్టుకుందాం. ఇది చేతి పనికి, ఇది పైన ఖర్చుకి. వదులుకున్న తర్వాత ఈ చంక భాగం కూడా మనం ఇలాగే చూసుకోవాలి. ఇక్కడ చేతి పనికి మళ్ళీ పైన ఖర్చుకి వదిలేసుకొని ఇవి దీన్ని ఇలా ఇలా మనం స్ట్రైట్గా గీతలు గీసేసుకోవాలి. ఇలా గీసిన తర్వాత ఒక ఇంచ్ కాడ నుంచి దీన్ని ఇలా డౌన్ చేసుకొని మళ్ళీ ఖర్చు కాడ నుంచి దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న తర్వాత ఇక చేతి పని కాడికి ఇలా చేసేసి ఇగో దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్ మనకు రెడీ అయిపోయింది అనమాట. దీన్ని ఇలా అంతా కూడా ఇలా మనం అందాజ ప్రకారం ఒక పాత గుడ్డల మీద ఇలా కట్ చేసుకుంటే మనకి కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనం కొత్త గుడ్డల మీద ప్రయోగం చేయాలన్నమాట. మనకి మామూలు ముక్కలు కూడా 25 రూపాయల ముక్కలు కూడా చాలా ఉంటాయండి. 15 రూపాయలు 25 మామూలు ముక్కలు, వాటి మీద మనం ప్రయోగం చేసుకోవాలి. లేకపోతే శారీ ఫెటీ కోట్స్, నైటీలు, పాత నైటీలు వీటి మీద మనం ఫస్ట్ ప్రయోగం చేసుకోవాలన్నమాట, డైరెక్ట్గా ఒరిజినల్ మీద చేయకుండా. ఇలా మనం ఈ కటింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇక ఒరిజినల్ మీద ఒకదానమ్మటి ఒకటి మనం పరుచుకొని అవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇక మిగిలిన క్లాత్ ఉంది చూడండి, ఇది మీటర్ తీసుకున్నాను కాబట్టి చాలా క్లాత్ మిగిలిపోయింది. కొంతమంది 80-70 సెంటీమీటర్లు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకైతే మాత్రం మిగలదు. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, ఆది జాకెట్ ప్రకారమే మనం ఈ యొక్క గుర్తులు అనేవి పెట్టేసుకోవాలి. ఇవి ఇలా ఇలా చూసేసుకొని ఖర్చుల్ని కొంచెం వదిలేసుకోవాలి. ఇటువైపు ఎంత వేడలు పొందో మనం చెక్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు ఎంత వేడలు పొందో దీన్ని కూడా చెక్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇగో ఇలా క్రాస్గా కలిపేసి ఈ షేప్ని మనం ఇలా తీసేసుకోవాలి. ఇక దీంట్లో మనకి ఉక్సుల పట్టి, కాజాల పట్టి, ప్లస్ మనకి క్రాస్ ముక్కలు ఉంటాయి చూడండి. ఇక ఈ ఉక్సుల పట్టి, కాజాల పట్టికి ఇక్కడ నడుము పట్టి తీసేయవచ్చు స్ట్రైట్గా. ఇక మిగిలిన క్లాత్ నెక్కుకు వేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ నేను మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఈరోజు అయితే కటింగ్ మీకు కంప్లీట్గా వచ్చిందని అనుకుంటున్నాను. దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా పెట్టండి, నేను వీడియో రూపంలో మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాత వాళ్ళైతే మీకున్న డౌట్స్ ఖచ్చితంగా కామెంట్ తెలుగులో మన ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా?